స్వామీశ్వరణమయ్యప్ప హరిహర సత్తనే శరణమయ్యప్ప అనాథ రక్షకనే శరణమయ్యప్ప స్వామి ఇది బనగానపల్లి వీడియో పెట్టాను కదా దాంతో కొంతను రవలకొండ వెళ్ళాను అక్కడదే రెండు కలిపి పెడుతున్నా స్వామి జాగ్రత్తగా చూడండి నేను చెప్పేవి కూడా కొద్దిగా తేడా ఉండొచ్చు కొద్దిగా మీ మనసులు బాధ అవ్వకుండా జాగ్రత్తగా ఆలోచిస్తండి అంతేగాని చరిత్ర తప్పేం కాదు దాన్ని మార్చి చెప్పారేమో అన్నట్టుగా నేను చెప్తున్నా ఇదిగో బ్రహ్మం గారి గురించే చెప్తా ఇదిగో బనగానపల్లి అచ్చమాంబ గారి ఇల్లు అన్నమాట అచ్చమాంబ గారే కదా ఆవిడ పేరు అదే ఆవులను కాస్తాడు అంతే అచ్చమాంబే వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట ఇది ఆ చింత చెట్టు అంటే చింత చెట్టు అన్నారు కానీ బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం దీని కిందే ఉందని ఇది మూడో చెట్టు అంట స్వామి ఆ చింత చెట్టు అప్పుడు చెట్టు ఏం కాదు ఇది మూడో చెట్టు అన్నారు ఇది బాగా పై ఎత్తున అన్నమాట మూడు స్టెప్పులుగా కట్టారు మూడో నాలుగో అది నాకు సరి గుర్తులేదు ఇక అక్కడి నుంచి అవి చూసుకొని వచ్చి మళ్ళీ రవలకొండకు వచ్చే స్వామి ఈ రవలకొండ చూడండి అసలు ఎంత దూరం ఉండదు నాలుగు ఐదు ఆరు కిలోమీటర్ల ఇంచుమించు ఎక్కువ దూరం ఏముండదు నేను నాలుగే అనుకుంటున్నా నేను మైలేజ్లో 4 కిలోమీటర్లనే రాసుకున్నా కాకపోతే నడకే ఎక్కువ బాగా నడవాలి ఎంత కూడా ఏ మైనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది దాని గురించి దీన్ని డెవలప్ చేయట్లా మళ్ళీ ఎక్కువ మంది వస్తే మళ్ళీ ప్రాబ్లం అన్నట్టుగా చూస్తున్నారో ఏంటో అక్కడ మైనింగ్ చేసేవాళ్ళు అర్థం అవట్లా ఏమో ఆ మైనింగ్ వలన ఈ కొండ కూడా ఉంచుతారో లేదో అన్నట్టుగా ఉంది అక్కడ మైనింగ్ ఏం తవ్వుతున్నారో ఏమో తెలవదు కానీ కొంతవరకు నల్లగా బొగ్గులాగా కనపడింది నాకు మిగతాదైతే అక్కడ వాళ్ళు ఎవరిని అడిగినా కానీ ఏం సరిగ్గా సమాధానం రావట్లా ఇక ఎక్కువ లోతు వెళ్ళకూడదు కదా అందుకని లేనిపోయిన ప్రాబ్లాలు వస్తాయని చెప్పి నేను వచ్చేసాను మొత్తానికి మైనింగ్ అయితే బాగా జరుగుతుంది ఈ కొండ కూడా డౌటే నాకు ఎన్నాళ్ళు ఉంటుందో ఎన్నాళ్ళు ఉంచుతారో తెలియదు కాకపోతే ఈ గృహ ఇవి అయితే ఉంచవచ్చు 10 పాళ్ళు ఏంటి అది బ్రహ్మం గారిది కదా దాన్ని పాడు చేయరు ఎవరు ఏం మిగతా కొండ అంతా తవ్వేయచ్చు ఈ పైన రావలకొండ మీద అన్నమాట మీరు ఇక్కడ స్వాములు కూడా చెప్పేది కూడా కొద్దిగా వినండి ఇంటే మీకు అర్థం అవుద్ది ఆ ముస్లింలు అందరూ వస్తారు స్వామి బ్రహ్మగారి గుడికి బ్రహ్మగారి గుడికి రాని వాళ్ళు అంటూ ఎవరో ఉండరు ఆయన చరిత్ర తెలిసిన వాళ్ళంతా వస్తారు చరిత్ర అయితే ఉంది కానీ కొన్ని కల్పితాలు ఉన్నాయనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియోలు చాలా ఉంటాయి మీకు వాళ్ళ చెప్పిన దానికి నేను చెప్పిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది మీరేమనుకోవచ్చు మీరు చెప్పింది కరెక్ట్ కాకపోతే నేను చెప్పేది కూడా కొద్దిగా ఆలోచించండి అంతే మీరు ఈ మాటలు వినండి స్వామి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు కడప లోపలికి వెళ్ళి వచ్చారు స్వామి ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది కానీ బాగా వస్తున్నారు జనాల మట్టికి అసలు చాలా బాగుంది అన్నారు అంటే నేను ఇంతవరకు రాలే ఇక్కడికి బ్రహ్మగారి మఠం వెళ్ళాను కానీ ఇక్కడ రాలా కానీ ఇప్పుడు వస్తే బాగా రవలకొండ బాగుంది
కానీ ఇంకోటి స్వామి, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయన్న మాట మట్టుకే వాస్తవం. ఆ వాస్తవానికి కారణం కూడా నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారే స్వామి, తేడా అనేది మీరు ఆలోచిస్తండి అంతే. ఏంటి నేను చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచిస్తుండే, నేను చెప్పింది తప్పు అని కూడా అనుకోవద్దు. కొద్దిగా మార్చి కాదు, నాకు తెలిసింది నేను చెబుతున్నా. ఏంటో కించపడటానికి అది ఇది అని కూడా అనుకోవద్దు. ఇప్పుడు చాలామంది చెప్పింది చాలా వరకు కరెక్టే అది, కాకపోతే నాకు తెలిసింది నేను చెబుతున్నా. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, బ్రహ్మం గారు ఇక్కడ కాలజ్ఞానం రాశారన్న మాట మట్టికి 100% కరెక్ట్. అంటే పట్ట కానీ మామూలుగా ఈ గృహ అనేది బ్రహ్మం గారు తవ్వింది కాదు, బ్రహ్మం గారు మలిసింది అయితే కాదు. అంతకుముందే ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయన్న మాట మట్టికి వాస్తవం. ఆ వజ్రాల గురించి ఈ గృహం తవ్వారు, లేకపోతే నీకు గృహం అనేది ఏర్పడదు. ఇక్కడే కాదు, మన రాయలసీమ మొత్తం కూడా ఎక్కువ గృహలే కనపడతాయి. ఆ గృహలన్నీ కూడా ఈ బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయక ముందే ఈ గృహాలు తవ్వారు. తవ్వి మనకు చాలా గృహాలు కనపడతాయన్నమాట రాయలసీమ ఏరియాలో. ఆ గృహాలన్నీ కూడా ఈ వజ్రాల కోసం తవ్వినాయి. ఆ తవ్వినట్లో మన గృహాలు కనపడేటికి ఆ గృహాల్లోకి వెళ్ళి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసి ఉండొచ్చు. కానీ మళ్ళీ కొన్ని చోట్ల కాశీకనో లేకపోతే రామేశ్వరానికనో లేకపోతే శ్రీశైలానికనో కొన్ని చోట్ల గృహాలనే బోర్డులు పెట్టారు. అవి మనోళ్ళు కావాలని పెట్టారు. చాలా చోట్ల చాలా గృహాల్లో కూడా ఇట్లాగే పెడుతున్నారు. శ్రీశైలంలోనూ అట్లాగే పెట్టారు, ఈ బనగానపల్లిలోనూ అట్లాగే పెట్టారు, అదే రవలకొండలో బ్రహ్మం గారి గుళ్ళలోనూ అదే ఈశ్వరమ్మ దగ్గర అదే పెట్టారు. చాలా చోట్ల అట్లాగే పెడుతున్నారు స్వామి. అది ఎందుకు జనాల్ని మభ్య పెట్టడానికి వస్తే నాకేం కనపట్టలే. ఇప్పుడు ఈ గృహాల్లో కూడా లోపలికి వెళ్ళి ఆ దోవలు ఉన్నాయని దగ్గర కూడా లోపలికి వెళ్ళి చూశాను నేను. లోపలికి వెళ్ళి చూసినా కానీ ఏమి లేదు స్వామి. అక్కడ ఏదో గృహ లోపలికి ఉందన్నారు, పూడవటానికి పూడి చేశారు అన్నారు. పూడవటానికి అవకాశం లేదు స్వామి. అక్కడ మామూలుగా తవ్వకుండా ఆపేసింది, కొద్దిగా లోతు తవ్వారు అక్కడ ఆపేసారు అంతేగాని లోపలికైతే ఏం లేదు. అనవసరంగా జనాలని మోసం చేయటం లేకపోతే జనాలకు నమ్మకాలు లేకుండా పోయేటట్టు చేయటం తప్ప. ఇప్పుడు నా బోటోడు ఎవడో ఒకడో చూడకుండా ఉంటారు కదా స్వామి. ఈ ఇక్కడ కూడా మాట్లాడారనుకుంటా ఏనాడు స్వామి. బతలకండి మండలం ఇక్కడ దేవుని చూసేకొచ్చాం. సరే సార్, ఇంతకుముందు వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ సారి. ఇప్పుడు ఈ గృహాలన్నీ కూడా నేను లోపలికి వెళ్ళి చూశాను స్వామి, ఏ మాత్రం ఏమి లేదు. నాకు తెలిసింది చెబుతున్నా. మీరు చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వీడియోలు తీసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేను తప్పు చెబుతున్నాను, ఒప్పు చెబుతున్నాను, అది నాదే బాధ్యత. నేను లోపలికి వెళ్ళి చూశాను కాబట్టి నేను అట్లా చెప్పగలుగుతున్నా. ఇప్పుడు బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు అన్నది మట్టుకే వాస్తవం, దాంట్లో తప్పేం లేదు. ఆయన రాశాడు, కాకపోతే ఇవన్నీ తర్వాత మన ఒకళ్ళకొకళ్ళు ఏదో కావాలని చెప్పేవటం తప్ప రెండోది ఏం లేదు స్వామి. ఏమనుకోమాకండి, ఇవి ఈకడు వినండి వినండి అన్నాను కానీ నేనే మాట్లాడేసాను. ఇక వాళ్ళ మాటలు కూడా సైడ్ నేనండి, అంతే అదేం తీరిలే కానీ సైడ్ నేనండి.
కాకపోతే నాకు తెలిసినంత వరకు చెప్పేసాను, తప్పుగా మట్టిగా అనుకోవద్దు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు నేను చెప్తున్నా. ఇప్పుడు ఏదో మేము వీడియోలు తీసాము, మీరు అట్టా చెబుతారా అని మట్టిగా అనుకోవద్దు. నేను బ్రహ్మం గారి కులమే, విశ్వకర్మలమే మేమును, తప్పుగా చెప్పాలని కాదు. కాకపోతే దీన్ని అందరూ తప్పుగా ఆలోచిస్తారేమో నా బోటోడు అని. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది స్వామి? ఇప్పుడు మీరు వీడియోలు తీసిన వాళ్ళు కూడా వెళ్ళి చూశారు కదా, మీ నాకంటే ఎక్కువ లోపలికి వెళ్తామన్నారు. చాలా వీడియోలు మీరు తీశారు, కానీ మీకేమనిపించింది మనస్ఫూర్తిగా చెప్పండి అంతే. అంతేగాని నేను ఏదో చెప్పమన్నానా నేను చెప్పొద్దు. ఒకవేళ ఫోన్ చేసి చెప్పినా నాకు హ్యాపీగానే ఉంటుంది. మీ వీడియోలు చాలా బాగున్నాయి, ఫలానా అని నేను చెప్పలేను. చాలామంది తీశారు, అందులో బాగా తీసింది ఎవరో కూడా మీకు తెలుసు. అట్లా నేను తీయలేను, అట్లా నేను చెప్పలేను. నాకేంటంటే ఉన్నది ఉన్నట్టు చెబుతా అంతవరకే. మీలాగా చరిత్రలు కనుక్కొని చేయటం అవన్నీ నాకు చేతవదు. మీరంటే చక్కగా పోతారని కనుక్కుంటున్నారు, చేస్తున్నారు. నాకేంటో అడిగితే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఇంకా పోట్లా. ఎంత యాత్ర చేసినా కానీ ఎవరిని అడగాలన్నా భయమే ఉంది బూడిది. కానీ ఏ దంకు ఏమనుకుంటారో అనేది మట్టికి పోట్లా. నాకు ఇక్కడే కాదు రాళ్ళ వీడియోలు చేసినా అంతే, ఎవరిని అడగను. ఏ నాకు చేయాలనుకున్నా తీయటం, చెప్పాలనుకున్నా చెప్పటం, అంతవరకే నాకు పని. ఏ కొంతమందిని అడిగా మన యాత్రలో కొంతమంది చెప్పారు, ఆఖరి డబ్బులు ఇచ్చారు స్వామి బోల్డ్ మంది నాకు. ఎందుకు ఈ రవల కొండ మీద కూడా చాలా మంది టీలకి డబ్బులు తీసుకోవాలా, ఏదో ఒకసారి కూల్ డ్రింక్ కూడా తాగా, కూల్ డ్రింక్ కూడా డబ్బులు తీసుకోవాలా. నేను ఇక్కడే పడుకున్నా, ఈ ఆవులను చూపించాను కదా ఇందాక, ఆ బడ్డీలు అయ్యి అక్కడే పడుకున్నాను నేను. నాకు పడుకుంటానికి ఇబ్బంది లేదు, ఎక్కడ నాకు భయం కూడా లేదు. ఎక్కడ పడుకుంటానికైనా రెడీ. కాకపోతే నా కూతురు ఒకటి నాకు ప్రాబ్లం అయిపోతుంది. ఆ కూతురు కోసం సైకిల్ని పక్కనే పెట్టి పడుకుంటున్నా. టెంట్ కూడా వేసుకోవట్లే నేను. బెంగళూరులో ఒక చోట వేసుకున్నా టెంట్, ఇంకెక్కడ టెంట్ అంటూ వాళ్ళ టెంట్ తీసుకెళ్ళానే కానీ. ఇక ఇవన్నీ చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది స్వామి. మీకు కూడా అనిపించి ఉంటుంది కానీ మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. ఇక దానికి నేనేం చెప్పలేను. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను చెబుతున్నా స్వామి. ఏదైంది మీరు ఏమైనా డౌట్ వస్తే ఫోన్ చేయొచ్చు, లేకపోతే కామెంట్లో పెట్టచ్చు స్వామి. వీడియోలు తీసిన వాళ్ళంతా ఓకేనా స్వామి? ఇప్పుడు గృహం అంతా తిరిగి చూసే స్వామి నేను. ఎక్కడ తిరిగినా ఏమీ లేదు. మొత్తానికి వజ్రాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. కాకపోతే వర్షాకాలం రావాలి. ఆ వీడియో ఇంకోటి, ఆ రాళ్ళ వీడియో అనేది సపరేట్గా పెడతాను. దీంట్లో పెట్టలా, ఎందుకంటే ఈ వీడియో లెంగ్త్ అయిపోతుంది. ఈ అందులో చీకట్లో తీయటం కదా, ఆ చీకట్లో తీయటం కూడా కొంతవరకు తెలవదు. కొద్దిగా అది ఇది లెంగ్త్ అవుద్దని చెప్పి తీయట్లా, ఆ వీడియో పెట్టలా. ఈ రాళ్ళది వీడియో సపరేట్ పెడతాలే స్వామి. ఆ స్వాములకు మా రాళ్ళ వీడియోలు చూసే స్వాములు వేరే, ఈ వీడియోలు ఆ వీడియోలు అందరూ చూడరు. కొంతమంది చూస్తారు ఈ వీడియోలు, అందుగురించి అది పెట్టలేదు స్వామి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి, లైకులు చేయండి. లైకులు చేస్తే నాకు కొద్దిగా బాగుంటుంది.
చూడండి ఎంత చీకట తీసానో చూడండి. ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్లకి వచ్చారు అక్కడ తీశాను, కొన్ని చోట్ల లోపలికి రాలేకపోయారు. ఇక అటువంటి చోట నేను వెళ్ళి తీసానమాట. ఆఖరికి ఇక్కడ టికెట్ కూడా తీసుకోలేదు స్వామి నాకు ఈ సైకిల్ యాత్ర అనేటికి. సైకిల్ యాత్ర మట్టికి బాగా జరిగింది నాకు. ప్రతి వీడియోలో ఈ సైకిల్ యాత్ర ఒకటి చెబుతూ ఉంటారు ఏంటంటే సైకిల్ యాత్రలో తీసింది అన్నట్టుగా. మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు అనుకుంటారు. అందుకనే సైకిల్ కనపట్టలేదు కదా ఇక్కడ మీకు. సైకిల్ ఏమో పైన పెట్టి వచ్చాను. అంటే ఇక్కడ తీసుకురావడానికి కుదరదు కదా. నేను ఎక్కడ పడుకున్నానో అక్కడే పెట్టానమాట సైకిల్. అలా గృహం మట్టికి ఎప్పుడూ తవ్వింది సమయం అది. అది వజ్రాల కోసమే తవ్వారు. అది వజ్రాలకి మొత్తానికి ఏదన్నా కానీ తవ్వకాలు అయితే జరిగినాయి. బ్రహ్మంగారు రాయికి ముందే జరిగినాయి అవి. బ్రహ్మంగారు తువ్వి చేసి అంత సీన్లు ఆయనకు ఉండవు. ఎందుకంటే ఆయన వచ్చిన పని వేరే. ఆయన రాయాలంటే దీంట్లోకే వచ్చి రాయాలని ఏం కాదు కదా స్వామి. కాకపోతే ఇక్కడ ఒంటరిగా రాయటానికి బాగుంది అని చెప్పి వచ్చి ఇక్కడ రాశారన్నమాట. ఆయన మహిమలకే వీటికి బోళ్ళు తేడా ఉండదు స్వామి. ఆయన రాయాలంటే ఎక్కడైనా రాయగలరు. బ్రహ్మం గారికి ఆయన ఒక శాస్త్రవేత్త. ఆయనకి మనం చెప్పేది ఏముంది, ఆయనకు ఒక తూకోవలసిన పనేముంది. ఎవరో తూకోవాల్సిన పనేమి లేదు. అంత పెద్ద మేధావులు వాళ్ళు, పెద్ద సైంటిస్టు. స్వామి అందరూ లైక్లు చేయండి స్వామి, సబ్స్క్రైబ్లు చేయండి కొత్త వాళ్ళు అయితే స్వామి.